అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ ప్రాంగణం, తుక్కుగూడ మహేశ్వరం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలో విజయభేరి సభను నిర్వహిస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఆ సభలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే గ్యారంటీలను మా జాతీయ నాయకత్వం ప్రకటించడమే కాకుండా బోయిన్పల్లిలో ఉన్న 15.5 ఎకరాలకు సంబంధించి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా అక్కడనే వేదిక మీద శ్రీమతి సోనియా గాంధీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు. వీటికి సంబంధించి తెలంగాణ నలుమూలల నుంచి రైతులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, మహిళలను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను అందరిని కూడా లక్షలాదిగా సాయంత్రం 4 గంటల వరకే తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణానికి విచ్చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి అఖండమైన స్వాగతం పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకానందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అన్న మాట ఇచ్చినందుకు, ఆ గ్యారంటీని అమలు చేయడానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని మనుగడను కోల్పోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినారు, రాష్ట్ర ఏర్పాటును మనకు ఈరోజు నిజమైంది అని అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే గ్యారంటీలను కూడా 100% మొదటి 30 రోజుల్లో మంత్రివర్గ ఆమోదం, మొదటి 100 రోజుల్లో పథకాలు అన్నిటిని కూడా అమలు చేసే విధంగా సాయంత్రం గ్యారంటీ ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశము కాబట్టి ప్రాధాన్యతతో కూడుకున్న ఈ CWC సమావేశాలకు సంపూర్ణంగా జాతీయ కలిసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెద్దలు భట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. చెప్పినట్టుగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కలిసి మీతో రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం మీ ద్వారా. నిన్న, ఈరోజు 18వ తారీఖు కూడా 3 రోజులు దేశానికి సంబంధించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి హైదరాబాద్ నగరంలో CWC సమావేశాలను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలను కూడా తీసుకొని ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మనందరికీ తెలిసిందే, ఈ దేశంలో జరిగిన అనేక మార్పులకి, అది రాజరిక వ్యవస్థ నుంచి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకునే తొలి దశ నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు, లేకపోతే సత్యాగ్రహ మూమెంట్ కావచ్చు, క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు, అయితే డూ ఆర్ డై అనేటువంటి నినాదం కావచ్చు, ఇటువంటి విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా CWC సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ తీసుకొని దేశానికి దశా దిశని మార్చినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఈ దేశంలో ప్రతి సందర్భంలో కూడా మార్పుకి, ప్రజల జీవితాల్లో ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవడానికి ప్రధానమైన నిర్ణయాలన్నీ ఇటువంటి CWC సమావేశాల్లోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే CWC
వాళ్ళకి దేశంలో అత్యున్నతమైనటువంటి ఆలోచన ఉంటుంది. అటువంటి సిడబ్ల్యూసి సమావేశం హైదరాబాద్లో నగరం జరగటం, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఈ సిడబ్ల్యూసి సమావేశాలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అవకాశం ఇవ్వటం నిజంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా భావిస్తూ ఉంది. అట్లాగే అటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లేకపోతే ఇప్పుడే చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో సంబంధించినటువంటి అంశాలు జాతీయ నాయకులు ప్రెస్ అడ్రస్ చేసేటప్పుడు మీకు తప్పనిసరిగా విషయాలు చెప్తారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల జీవితాల్లో మార్పుకి పనికొచ్చేటువంటి అనేక గ్యారంటీలు ఈరోజు సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన నాయకత్వం ప్రకటించబోతా ఉంది. ఈ ప్రకటించే కార్యక్రమాలు కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాల ప్రజల జీవితాలని వారి భవిష్యత్తుని సమూలంగా మార్పు చేయడానికి పనికొచ్చేటువంటి అద్భుతమైన గ్యారంటీస్ని ప్రకటించబోతా ఉన్నారు. ఈ ప్రకటించే గ్యారంటీస్ అన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు కింది స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి ఈ గ్యారంటీని తీసుకొని వెళ్ళి మా నాయకత్వం ఇగో ఈ గ్యారంటీ మీకు ఇస్తూ ఉంది, మేము రేపు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో అధికారంలో రాగానే మేము ఇచ్చేటువంటి ఈ గ్యారంటీస్ని వెంటనే అమలు చేస్తాం అని ఆ కార్డులన్నింటినీ కూడా ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇచ్చి అక్కడ నుంచి రిసిప్ట్ కూడా తీసుకొని మనం వాళ్ళందరూ ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలైన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చినటువంటి అధినాయకత్వం శ్రీ మల్లికార్జున ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అట్లాగే సిపిపి చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, అట్లాగే సిడబ్ల్యూసి సభ్యులందరూ, దేశం నుంచి వస్తున్నటువంటి అనేక మంది పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్లు అందరూ కూడా ఈరోజు సాయంత్రం జరిగేటువంటి భారీ బహిరంగ సభ తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సభకి అశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కాంగ్రెస్ అభిమానులు ప్రతి బూత్ నుంచి కూడా కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యాత్ర అట్లాగే ఈ సభ ఇది ఒక పండగ వాతావరణం లాగా ఒక జాతరలాగా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేటట్టుగా చేసేటువంటి భారీ బహిరంగ సభ ఇది. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ రెండు అనుకుని ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ అక్కడ క్యాపిటలిస్టులు ఇక్కడ ఫ్యూడలిస్టులు ఇద్దరు కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి కార్యక్రమానికి తెర లేపారు. ఈ లేపే కార్యక్రమంలో భాగంగా ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నట్టుగా ఒకళ్ళకొకళ్ళు యుద్ధం చేస్తున్నట్టుగా కొన్ని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ వీళ్ళిద్దరూ ఒకటే అన్న సంగతి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైంది, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకి క్రిస్టియన్ మైనార్టీ సోదరులకి ప్రజాస్వామ్యవాదులు సెక్యులర్ వాదులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు పొరపాటున బీఆర్ఎస్ అలియా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది నేరుగా భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇది వాస్తవం కూడా. ఇక్కడ మీరు ఏదైనా ఓటేస్తారు, వీళ్ళు ఢిల్లీలో పోయి పార్లమెంట్లో వాళ్ళకు ఓటేస్తూ ఉన్నారు. అంటే మనం వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీకి చెందేటట్టుగా మారుతూ ఉంది. అందుకోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సెక్యులర్ వాదులంతా కూడా ఒక తట్టుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ పెద్ద ఎత్తున నిలబడి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.